శ్యామోలీ గ్రామం నుండి ఒక బృందం చేతిలో టార్చులు పట్టుకొని అడవి వైపు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అఘోరీ నంద ఉన్న వైపు వెళ్తూ ఉన్నారు. దారి చాలా దూరంలో ఉంది, అయినా కూడా ఎవరూ అలసిపోలేదు. ఇక్కడ అడవిలో సాయంత్రం వేళ కూడా మెల్లగా వెలుతురు, చీకటి రాత్రి రూపాన్ని తీసుకుంటూ ఉంది. అక్కడ అన్ని వైపుల నుండి వస్తున్న భయంకరమైన తోడేలు యొక్క శబ్దాలు ప్రజలను మరింత భయానికి గురి చేస్తున్నాయి. భయపడకండి, అడవిలో ఉన్న జంతువులు చాలా తెలివైనవి. అవన్నీ వింటే భయం వేస్తుంది, వాటిని ఏం పట్టించుకోకండి, నడుస్తూ ఉండండి, మనం త్వరగా వెళ్ళాలి. రాఘవన్ చెప్పగానే అందరూ కలిసి ముందుకు నడవడం మొదలుపెట్టారు. రాఘవన్, అఘోరీ నంద నీకు తెలుసా? అడవిలో ఉంటున్న అఘోరీల గురించి నేను ఎప్పుడు వినలేదు. అది మాత్రం కాకుండా ఆ నరపిచాచి దగ్గర నుంచి ఈ అఘోరీ మమ్మల్ని కాపాడుతాడా? తెలీదు. నిన్న నేను ఈ అడవి గుండా వెళుతుండగా అకస్మాత్తుగా ఆ అఘోరీ నాకు కనిపించాడు, మరియు మన ఊరి సమస్యలన్నీ అతనికి తెలుసు. అందుకే మీకు స్వతంత్రం కావాలంటే ఆ అడవిలోని గుహలో రాత్రి ఊరంతా కలిసి నన్ను కలవండి అని చెప్పాడు. రాఘవన్ మల్లికాతో ఇదంతా చెప్తూ ఉంటాడు. ఇంతలో వెనుక నుంచి యశ్వంత్ గట్టిగా అరుస్తాడు, రాఘవన్ అక్కడి నుంచి బయటపడు. రాఘవన్ టార్చ్ని ఎడమవైపు తిప్పగానే అక్కడ ఒక తోడేలు ఉండడం చూశాడు. అతనిపైకి దూకేందుకు వెళ్ళింది. ఆ తోడేలు యొక్క దాడిని నివారించడానికి రాఘవన్ పూర్తిగా వెనక వైపుకు వంగాడు, మరియు తోడేలు వైపు టార్చ్ చూపించాడు. ఆ తరువాత తోడేలు అరుస్తూ అడవి వైపు పరిగెత్తింది. జంతువు ఆకస్మికంగా దాడి చేయడంతో అందరి గుండెల్లో భయం మొదలైంది, మరియు మల్లిక ఇంతలోనే అదృశ్యమైంది. ఎవరికీ తెలియదు. అందరూ ఏదో ఒక విధంగా గుహను వెతుక్కుంటూ వాలు కిందకి వెళుతూ ఉన్నారు. కానీ వారి మనసులో ఏదో భయం కలుగుతూ ఉంది. అందరి మదిలోనూ అదే దాగి ఉంది. వారు వేసే ప్రతి అడుగులో ఒక్కోసారి కుడివైపుకి, మరికొన్నిసార్లు ఎడమవైపుకి టార్చుని కదిలించేవారు. ఈ అమావాస్యలో దట్టమైన చీకట్లో ఎవరైనా ఆకస్మికంగా కూర్చొని ఉంటే చూడగలిగేలా. నిజానికి గ్రామస్తులు చాలా భయాందోళనలో ఉన్నారు, ఎందుకంటే ఒక మగ పిశాచి వారి జీవితాలను నాశనం చేసింది. ఎంతలా అంటే, ఈ ఊరిలో గుడిలో ఆరతి తక్కువగాను బీరువాల డప్పులు ఎక్కువగా వినిపించేవి. అయితే ఈ శ్యామోలి గ్రామం ఎప్పుడూ ఇలా ఉండేది కాదు, ఇది గత కొన్ని నెలలుగా మాత్రమే. ఇక్కడ చావు భయం మొదలైనప్పటి నుంచి, కానీ ఎందుకు ఇది ఎవరికి ఏమీ తెలియదు. అందుకే అఘోరీని ఒక ఆశగా భావించి అందరూ మునిపెన్నడూ వెళ్ళని అటవీ గుహ వైపు వెళ్తున్నారు. బహుశా వాళ్ళు ముందు రోజు వరకు ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్తూ వెళ్తూ గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు. అక్కడ అంతకు మించి లోతైన అగాధం తప్ప మరొకటి లేదు, కానీ ఎవరూ ఏ గుహనూ చూడలేదు. అప్పుడే రాఘవన్ వెలుగులోకి రాగానే అందరినీ గట్టిగా పిలిచాడు. అందరూ ఇటు పదండి, అక్కడేదో గుహలా ఉంది. రాఘవన్ యొక్క గొంతు వినగానే అందరూ అటువైపు వెళ్తూ ఉన్నారు. అక్కడ చీకటిలో తడిసి ముద్దైన గుహ ముఖ ద్వారం కనిపిస్తుంది. బయట మాత్రమే కాదు, గుహ లోపల కూడా చాలా చీకటిగా ఉంది. ఎవరికీ ధైర్యం చాలలేదు ఆ గుహ లోపలికి వెళ్ళడానికి. అప్పుడు యశ్వంత్ అన్నాడు, రాఘవన్ నువ్వు నిజంగా అనుకుంటున్నావా ఇక్కడ అఘోరీలు ఉన్నారని? ఆ అఘోరీ దీని గురించి మరియు ఇంకేదో గుహ గురించి చెప్పాడు. నేను లోపలికి వెళ్ళి చూడాలనుకుంటున్నాను, నువ్వేమంటావు మల్లిక? మల్లిక, మల్లిక, యశ్వంత్, మల్లిక ఏది? రాఘవన్ పిచ్చివాడిలా అందరిని అడుగుతూ ఉంటాడు మల్లిక ఎక్కడికి వెళ్ళింది అని. కానీ ఆమె గురించి ఇక్కడ ఎవరికీ తెలియదు. అందరి మనసులో ఒక్కటే ఉంది, అడవిలోని దాడి తర్వాత మల్లికని ఎవరూ చూడలేదు. రాఘవన్కి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతను ఇంకేదో చేసేలోపు అక్కడ గుహలో నుంచి ఏదో వింత శబ్దాలు రావడం ప్రారంభించాయి. ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది. అది రాఘవన్ దృష్టిని ఒక్క క్షణంగా ఆకర్షించింది, మరియు అందరూ అతన్ని ఫాలో చేస్తూ చేతిలో టార్చ్ పట్టుకుని లోపలికి వెళ్ళారు. కానీ అక్కడ భయంకరమైన శబ్దంతో ఒక గబ్బిలాల తోపు బయటకు వచ్చింది.
అది రాఘవంతో సహా లోపల ఉన్న అందరినీ కదిలించింది. శాంతించండి, అందరూ విడిగా ఉండకండి, కలిసిపోండి. ఎందుకంటే గుహలోని దట్టమైన చీకటిలో నుంచి టార్చ్ వెలుగులు చాలా తోడేళ్లు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చి నాలుగు వైపులా నుండి చుట్టుముట్టాయి. వారి వైపు కేకలు వేస్తూ నాలుగు వైపులా తిరుగుతూ ఉన్నాయి. అవకాశం వచ్చిన వెంటనే విరుచుకుపడడానికి. వాటిలో చాలా తోడేళ్లు వారి మీదకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ గ్రామస్తులు టార్చ్ చూపించడం వల్ల తోడేళ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. చాలా కాలంగా గ్రామస్తులంతా ఇలా తోడేళ్ల భయంతో చుట్టుముట్టారు. ఎవరి నోటి నుంచి కూడా చూ అనే శబ్దం కూడా రావడం లేదు. ఆ నిశ్శబ్దంలో టార్చు పసుపు కాంతి మరియు తోడేలు కేకలు మాత్రమే ప్రతిధ్వనించాయి. తరువాత గుహలో నుంచి ఏదో శబ్దం వినిపించింది. ఎవరో ఏదో కొట్టుకుంటూ గుహలో నుంచి బయటకు వస్తున్నట్లుగా. చూస్తూ చూస్తూనే శబ్దం పెరిగిపోయింది. కానీ తోడేళ్ల అరుపు మెల్లిగా తగ్గిపోయింది. ఇక్కడ గ్రామస్తులు ఇప్పటికే తోడేళ్ల యొక్క భయంతో చుట్టుముట్టారు. వారి ముందు ఎలాంటి కష్టాలు వస్తాయో తెలియదు. కానీ గుహలో నుంచి వచ్చిన ఆ శబ్దం పూర్తి రూపం దాల్చగానే అందరి ప్రాణం పోయినట్లయింది. ఎందుకంటే అది ఎవరో కాదు, అది అఘోరి నందానే. ఎవరినైతే అందరూ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారో, అఘోరి నంద వెలుగులోకి రాగానే తోడేళ్లన్నీ అతని వైపు పరుగులు తీశాయి. అప్పుడు అఘోరి నంద తన దగ్గర ఉన్న మాయాకర్రతో నేల మీద ఇలా కొట్టాడు. అప్పుడు అన్ని తోడేళ్లు పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు అఘోరి నంద అందరికీ చెప్పాడు తనతో పాటే వెనకాల గుహలోకి రావాలని. అయితే అందరూ లోపలికి వెళ్లే ముందు కొంచెం దూరంగా మల్లికా గొంతు వినపడింది. అందరూ అక్కడే ఉండండి, అఘోరి దగ్గర నుంచి దూరంగా ఉండండి. వాడు అఘోరి కాడు, తను ఒక నరపిశాచి. మల్లికా గొంతు ఉన్న రాఘవన్ సంతోషంతో వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ మల్లిక గుర్రం మీద వేరొకరితో కలిసి కూర్చోవడం చూసి అతని ముఖం వాడిపోయింది. వారు ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నారు మల్లిక యొక్క మాటలకు. మరియు అఘోరి నుండి దూరంగా వెళ్ళమని అందరికీ సంకేతాలిస్తాడు. దానికి అఘోరి కోపంగా ఇలా చెప్తాడు. ఎవరనవా నాపై ఇలా దుష్ప్రచారం చేస్తుంది? నాకు ఇదేదో రాక్షసి ప్రవర్తనలో అనిపిస్తుంది. ఆమె మాటలు వినకండే, నాతో పాటు లోపలికి రండి, మీరు సురక్షితంగా ఉంటారు. అఘోరి ఇలా చెప్తుండగానే మల్లికాతో పాటు కూర్చున్న ఆ వ్యక్తి ఆ గుర్రాన్ని వేగంగా ముందుకు నడిపాడు. మరియు అఘోరిని తన దగ్గరున్న వెండి కొరడాతో కొట్టి అక్కడ నుంచి వచ్చేశాడు. ఆ తరువాత అఘోరి అరుస్తూ తన అసలు రూపానికి వచ్చాడు. దీని నుండి గ్రామస్తులు తప్పించుకోవాలనుకున్నారు. మరియు అఘోరీలు తమను దాని నుండి రక్షిస్తారని ఆశించారు. మరియు అప్పుడు వారికి తెలిసింది, ఎందుకంటే అఘోరి ఎవరో కాదు, తన రాక్షస రూపంలోకి వచ్చేశాడు. దాంతో వారి ఆఖరి ఆశ పోయింది. మరియు అందరూ వారి ముందున్నది చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆ రాక్షసుడు అఘోరి రూపంలో దాక్కున్నాడు. ఇప్పుడు అతను తన అవతారంలో విధ్వంసం సృష్టించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. అతను ఏడుస్తూ తన ఛాతి మీద కొట్టుకుంటూ ఉంటాడు. తన ఎదురుగా ఎవరు వచ్చినా ముక్కలు ముక్కలు చేస్తాడు. అప్పుడు మల్లిక వెనుక గుర్రం మీద కూర్చున్న వ్యక్తి దిగి ఆ మగపిశాచాన్ని చూసి గాలిలో కొరడా ఊపడం ప్రారంభించాడు. ఆ తరువాత నరపిశాచి బాగా కోపంతో దగ్గరకు వస్తుంది. మరియు అక్కడ ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని తనతో పాటు లోపలికి తీసుకెళ్తుంది. అప్పుడు యశ్వంత్ అరుస్తాడు. రాఘవన్, మన మనిషిని తీసుకెళ్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇది అతను నియంత్రణలో లేదో, నేను చూసుకుంటాను. నేను నీకు సహాయం చేయడం కోసం వస్తాను. మల్లిక, ఎవరితను ఇతని మీద ఎంత నమ్మకంగా ఉన్నావు? తను సుజాన్. తను ఆ నరపిచాచి దగ్గర నుంచి నన్ను కాపాడాడు. మల్లిక తనతో ఇది కూడా చెప్పింది. మృగాల యొక్క దాడి తరువాత తొక్కిసలాట మధ్యలో మగపిశాచి మల్లికను ఎలా అపహరించాడో, మరియు ఆమెని చంపబోయాడు. వెంటనే సుజాన్ అక్కడికెళ్ళి ఆమె ప్రాణాలను కాపాడాడు. సుజాన్ పక్క గ్రామంలోనే ఉండేవాడు. ముందు వెళ్ళి ఈ రాక్షసుడిని నాశనం చేయాలి. దానిని ఎప్పుడూ నిరంతరించడానికి మరియు పూర్తి చేయడానికి సుజాన్ ఆ కరడాతో ఒక సిద్ధిని చేస్తాడు. కానీ ఆ రాక్షసుడు ఆ ఉక్కు నుండి తప్పించుకొని గ్రామంలోకి వచ్చేశాడు. ఈరోజు దాన్ని అంతం చేసి
మేము అందరిని విడిపిస్తాము. మల్లిక తన గురించి అందరికీ ఏం చెప్తుందంటే వీళ్ళందరికీ రక్షకుడని. కానీ రాఘవన్కు ఇది అస్సలు మంచిగా అనిపించడం లేదు, ఎందుకంటే మల్లిక తన గురించి ఇలా మాట్లాడుతుందని. కానీ వాళ్ళు అన్ని గ్రామాల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అలా అయితే వెళ్ళడానికి ఏదో ఒకటి చేయండి, మనందరం తనతో పాటు ఉందాం. రాసుజాన్, మనం వెళ్దాం, ఈ రోజు మనం వాణ్ణి చంపేసేయాలి. మల్లికాకి ఇలా చెప్తూ సుజాన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా తన వెనకాలే మల్లిక, రాఘవన్ మరియు యశ్వంత్ కూడా. లోపలికి వెళ్ళాక కూడా ఆ రాక్షసుడు ఎక్కడా కనిపించలేదు. గోడకు వేలాడుతున్న గబ్బిలాలన్నీ నిప్పు యొక్క వెలుతురుకి బయటకి దూరంగా వెళ్తూ ఉన్నాయి. ఆ రాక్షసుడిని వెతుక్కుంటూ అందరూ చాలా లోపలికి వెళ్ళిపోయారు. కానీ రాక్షసుడు ఎక్కడా కనిపించట్లేదు. అలానే ఇంకొంచెం లోపలికి వెళ్ళాక వాళ్ళకి దారిలో ఆ ఊరి యొక్క మనిషి కనిపించాడు. తీవ్రమైన గాయాలతో అతను చాలా బాధపడుతూ ఉన్నాడు. గాయపడ్డ అతడిని చూసి రాఘవన్ అతని వైపు వెళ్తూ ఉన్నాడు. అప్పుడు సుజాన్ అతన్ని ఆపి ఇలా చెప్తాడు, అతను చాలా తెలివైనవాడు ఆ రాక్షసుడు, అందరిని సురక్షితంగా ఉంచుకోవడానికి అతన్ని అంతం చేయాలి. ఇలా చెప్పిన సుజాన్ తన వెనుక నుంచి కత్తిని తీస్తాడు. నేరుగా అతని శరీరం వద్దకు తీసుకెళ్లి అతని ఛాతి మీద పొడిచాడు. ఆ తరువాత మనిషిగా ఉన్న అతను నరపిశాచైన రాక్షసుడిలా మారిపోయాడు. ఆ గుహ లోపల నుంచి మొత్తం నరపిశాచి యొక్క శబ్దం వినిపిస్తూ ఉంది. అది విని అందరి శ్వాసలు ఆగిపోయాయి. అప్పుడు సుజాన్ తన దగ్గర ఉన్న తొరడాన్ని రాఘవన్కి ఇస్తాడు. ఇది నాకెందుకు ఇస్తున్నావు సుజాన్? రాఘవన్, వాడిని చంపడం అంత తేలిక కాదు. ప్రతీకారాగ్నిలో సంవత్సరాల తరబడి తపస్సు చేసి ఇలా నరపిశాచిగా మారాడు. కాబట్టి అతన్ని అంతం చేయడానికి నాకు మీ సహాయం కావాలి. ఈ కొరడాతో అతన్ని ఆపండి, నేను ఈలోగా అతన్ని పూర్తి చేస్తాను. పదండి, చేద్దాం. జాన్, ఏం చెయ్యాలన్నా జాగ్రత్తగా చేశారేనా? అందరూ కలిసి ఆ రాక్షసుడి ముందుకి చేరుకుంటారు. అతను అక్కడ గర్జిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ నరపిశాచి యొక్క కళ్ళు వీళ్ళందరి మీద పడింది. అతను వెంటనే వీళ్ళ వైపు పరిగెడుతూ ఉన్నాడు. మరియు వారి దగ్గరికి చేరుకోకముందే రాఘవన్ కొరడ తీసి అతని కాలికి గురివేసి పట్టుకుంటాడు. ఆ దెబ్బకి ఒక్కసారిగా నరపిశాచి కిందకి పడిపోతాడు. అవకాశం రాగానే సుజాన్ తన మీదకి ఎక్కి తన ఛాతిలో కత్తిని పొడుస్తాడు. ఆ తరువాత నరపిశాచి మరణ భయంతో కేకలు పెడుతూ ఉంటాడు. ఈ యుద్ధం మధ్యలో సుజాన్ యొక్క మొహం మీద నరపిశాచి తన వేలితో గాట్లు పెడతాడు. రాక్షసుడు చనిపోతాడు. కానీ సుజాన్ నొప్పితో అరుస్తూ ఉంటాడు. అతనికి ఎలా అనిపిస్తుందంటే అతని శరీరంలో రక్తం చాలా రెట్లు వేగంగా పనిచేయడం ప్రారంభించింది. అతనికి అర్థమైంది, ఇప్పుడు అతి త్వరలో అతను నరపిశాచిగా మారనున్నాడు. అందువల్ల అతను అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. మరియు రాఘవన్తో ఇలా చెప్తాడు, నన్ను చంపేయండి, లేకపోతే మీ అందరి మరణానికి నేను కారణమవుతాను. ప్లీజ్ సుజాన్, అలా చెప్పకు, నీకేం కాదు. మల్లిక మాటలు విని బాధతో మూలుకుతూ సుజాన్ గట్టిగా అరిచాడు, ఇదే అవకాశం రాఘవన్, అంతంచే ఈ నరపిశాచి యొక్క కథని కొరడా తీసి నన్ను కొట్టు. రాఘవన్కి ఇలా చేయాలనిపించలేదు. కానీ ప్రజలందరిని కాపాడడానికి కత్తిని తీసుకున్నాడు. కానీ మల్లిక అతన్ని ఆపుతూ ఉంటుంది. అప్పుడు సుజాన్ కోరిక మేరకు యశ్వంత్ మల్లికని బయటికి తీసుకెళ్తాడు. మరియు ఇటువైపు రాఘవన్ సుజాన్తో పాటు ఆ నరపిశాచి యొక్క కథని అంతం చేశాడు. కానీ మల్లిక దృష్టిలో అతను ప్రత్యేకమైన వ్యక్తిని హత్య చేశాడు. ఇటు ఉదయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆకాశంలో మెరుపులు ప్రారంభమయ్యాయి. మరియు అందరూ తిరిగి గ్రామానికి వెళ్తున్నారు. అప్పుడు ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ వెలుగులో రాఘవన్ తన చేతిని చూస్తాడు. ఆ చేతిపై నరపిశాచి దాడి యొక్క గుర్తు ఉంది. పద రాఘవన్, ఇప్పుడంతా పూర్తయింది. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.